ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న హైదరాబాద్ రావడం జరిగింది. ఈరోజు పత్రికా మిత్రులను కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గత 2 సంవత్సరాలుగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా కొంత కరోనా కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల మంత్రిత్వ శాఖలో అనేకమైనటువంటి కొత్త చట్టాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నటువంటి ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఏదైతే ఉన్నదో అది నేను హోంశాఖలో పనిచేస్తున్న సమయంలో అది కార్యరూపం దాల్చడం అనేటువంటిది జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి అంశంగా నాకు మిగిలిపోతుంది. అది కాకుండా హోంశాఖకి సంబంధించినటువంటి అనేక చట్టాలను నేనే ప్రవేశపెట్టి పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అనేక మంది అనుభవజ్ఞులు లేవనెత్తినటువంటి అంశాలకు మరి నాకున్నంత పరిజ్ఞానంతో వాటికి వాళ్ళని ఒప్పించి చాలా చట్టాలు ఏకగ్రీవంగాను కొన్ని మరి డివిజన్ అంటే ఓట్ డివిజన్ ద్వారా అంటే ఓటు ద్వారాను చట్టాలు ఆమోదింప చేసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అందులో అన్లాఫుల్ యాక్టివిటీ చట్టం కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు చేయడానికి అన్ని దేశాలకు వెళ్ళి మన యొక్క దేశ పరిశోధన సంస్థ అయినటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏకు ప్రపంచవ్యాప్తంగా మన భారతీయుల ఆస్తి కానీ భారతీయులకు ప్రాణనష్టం జరిగినా కానీ మరి దర్యాప్తు చేసేటువంటి అధికారాన్ని కట్టబెట్టేటువంటి చట్టం కావచ్చు, లేక నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రకంగా అనేక చట్టాలు చేసేటువంటి అవకాశం కూడా లభించింది. కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హోమ్ మినిస్ట్రీలో కంట్రోల్ రూమ్కు మరి అక్కడ పూర్తి స్థాయిలో సమయమిచ్చి పనిచేసేటువంటి అవకాశం రావడం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసేటువంటి అవకాశం, ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేటువంటి ప్రయత్నం, ఢిల్లీ లాంటి స్టేట్లో పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం, జమ్మూ కాశ్మీర్ పోలీసును కూడా పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం, ఈ రకంగా మంచి అవకాశాలు కొంత పనిచేసేటువంటి అవకాశం లభించింది. కానీ మళ్ళీ పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ అది ఒక రకంగా సంతోషం ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా టెన్షన్తో కూడుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు వ్యక్తిగతంగా. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 8 రాష్ట్రాలు, ఆ 8 రాష్ట్రాలలో చిన్న స్కూలు గది నిర్మాణం నుంచి మొదలు పెడితే, లేకపోతే చిన్న పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి బ్యాంకు లోన్ మొదలు పెడితే ఎయిర్పోర్టుల వరకు కూడా పర్యవేక్షణ చేసేటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో 10% విధిగా
నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అదంతా. కేంద్ర ప్రభుత్వము ఇంకో రాష్ట్రంలో ఖర్చు పెడితే ఒకవేళ మిగిలిపోతే అది ల్యాప్స్ అవుతుంది. బట్ నార్త్ ఈస్ట్ లో ఏదైతే ఏ వార్షిక బడ్జెట్ లో ఏదైతే పని శాతం కేటాయిస్తారో ఆ బడ్జెట్ మాత్రం నాన్ ల్యాప్సబుల్. ఇది చాలా చిన్న విషయం కానీ కీలకమైనటువంటి విషయం. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినా ఆ రాష్ట్రంలో ఆ సంవత్సరంలో ఆ నిధులు ఖర్చు చేయకపోతే అవి ల్యాప్స్ అవుతాయి. కానీ అదే సమయంలో అదే స్కీమ్ కింద ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తే అది ఖర్చు కాలేకపోతే అది నాన్ ల్యాప్సబుల్. అది ఆ రకంగానే వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా 8 రాష్ట్రాలు 8 మంది ముఖ్యమంత్రులు మరి కేంద్రానికి సంబంధించినటువంటి అందరి మంత్రులతో సమన్వయం చేస్తూ నేను ఇటీవలనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో మొదటి సమావేశం నిర్వహించాను. జాతీయ రహదారుల కోసం రైల్వేలకు సంబంధించి అశ్విని గారితో సమావేశం నిర్వహించాను. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 57 శాఖలు వాళ్ళ మంత్రులతో వరుసగా రానున్న రోజుల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించి సమన్వయం చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం, స్వయంగా డోనర్ మినిస్ట్రీ ఆల్మోస్ట్ 70,000 కోట్ల రూపాయలు నిధులు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఉంటాయి. 8 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తరఫున వాటన్నిటినీ ఆయా సంవత్సరాలలో సమర్థవంతంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 8 రాష్ట్రాలు మిగతా దేశంలోని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి జరిగే విధంగా ఈ యొక్క డోనర్ మినిస్ట్రీ పనిచేయాల్సి ఉంటుంది. డోనర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ కాబట్టి ఈ యొక్క మినిస్ట్రీ చాలా కీలకమైనది. అందులో ప్రతి నెల కొత్తగా నిర్ణయం తీసుకున్నాము. ఎవ్రీ మంత్ ఈచ్ స్టేట్ 2 కేంద్ర మంత్రులను పంపాలి. అదేవిధంగా 8 రాష్ట్రాలు అంటే ప్రతి నెల 16 మంది మంత్రులను ఆయా రాష్ట్రాలకు పంపించే కార్యక్రమం కానీ ఆ కార్యక్రమం సమన్వయం చేయడం కానీ వాళ్ళతో ప్రారంభోత్సవాలు కానీ సమీక్ష చేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో రివ్యూ కానీ ఇవన్నీ కూడా మా మినిస్ట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అనేక తెగలు షెడ్యూల్ టైప్ సంబంధించిన తెగలు ఉంటాయి. అనేక రకాల ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉంటాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సినటువంటి శాఖ ఈ యొక్క డోనర్ మినిస్ట్రీ. మన్మోహన్ సింగ్ గారి తర్వాత డోనర్ మినిస్ట్రీకి క్యాబినెట్ మంత్రిగా నేను మాత్రమే, మన్మోహన్ సింగ్ గారు మాత్రమే డోనర్ మినిస్ట్రీ యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ పనిచేశారు. ఆ తర్వాత అందరూ ఇండిపెండెంట్ ఛార్జ్ కొంతమంది, ఎంఓఎస్లు కొంతమంది ఈ రకంగా ఉన్నారు. కానీ ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం లభించడము డోనర్ మినిస్ట్రీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత కల్చరల్ మినిస్ట్రీ, అది కూడా ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనము ఒక 75 వారాల పాటు ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి అది దండియాత్రతో మార్చిలో ప్రారంభమైనట్టు ఈ సంవత్సరం ఈ యొక్క 15 ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ఆజాద్ కి అమృత్ వర్ష్ అనేటువంటి పేరుతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 23 ఆగస్టు వరకు 75 వారాల పాటు జరుగుతాయి. దీనికి ఈ ఉత్సవాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము నోడల్ డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఉత్సవాలన్నీ కూడా టోటల్ గా సమన్వయం చేసేటువంటి బాధ్యత, నిర్వహించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ స్థానిక సంస్థలతో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
కేంద్ర ప్రభుత్వ శాఖలు కానీ అన్నిటిని సమన్వయం చేసేటువంటి పెద్ద బాధ్యత ఈరోజు కల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. మరి దీన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలి. నేను మొట్టమొదట ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన పని ఏంటంటే కల్చర్ డిపార్ట్మెంట్ ఆజాద్ గ్రామత్ వృష లోగో ఫైనల్ చేయించడం అక్కడి నుంచి మొదలైంది ఆ పని. కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే 23 వచ్చే సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు అనేక ప్రాంతాలలో నిర్వహిస్తాం. స్వతంత్ర సమరయోధులను సన్మానించుకుంటాం. ప్రతి భారతీయ యువకుడిని భాగస్వామిని చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర ప్రభుత్వాలను కార్యనిర్వాహకులు చేస్తాం. దీనికి ఈ 2 సంవత్సరాల పాటు కూడా ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు రెడ్ ఫోర్ట్ నుంచి 2047 కు మన దేశం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు ఎవరు ప్రధానం ఉంటారో చర్చ కాదు, నేనైతే ఉండను, కానీ ఎవరుంటారనేది మనకు అనవసరం. ఎవరైనా మన దేశ వ్యక్తే ఉంటారు. కాబట్టి అప్పటి ప్రధానమంత్రి ఏ రకంగా నా దేశం అభివృద్ధి చెందిందో 100 సంవత్సరాల్లో ప్రపంచానికి గొప్ప చాటుకునేటువంటి అభివృద్ధి మన దేశంలో జరగాలి. 2047 లో రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడేటువంటి ప్రధానమంత్రి సగర్వంగా భారతదేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అని చెప్పుకునే విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దేశంలోని యువతను భాగస్వాములు చేయాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ఒక శక్తిశాలి దేశంగా 100 సంవత్సరాల పండుగ జరుపుకోవాలి. అది దానికోసము ఈ 2 సంవత్సరాల్లో రాజకీయ పార్టీలను కానీ ప్రభుత్వాలను కానీ యువతను కానీ స్థానిక సంస్థలను కానీ అందరూ కూడా 2047లో దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాలి అందరి అభిప్రాయ సేకరణ తీసుకుని దానికి అందరూ కూడా కార్యముఖులు కావాలి. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాల్లో ఏ రకంగా కార్యముఖులు కావాలనేటువంటిది ఆజాద్కి అమృత్ మహోత్సవ్ ఆజాద్కి అమృత్ మహోత్సవ్ అనేటువంటి ఈ కార్యక్రమం కింద ఈ 2 ఇయర్స్ పాటు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మన దేశ అభివృద్ధి విషయంలో వాళ్ళందరినీ అభిప్రాయ సేకరణ చేసి కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేదే 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రోగ్రాం ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆజాద్కి అమృత్ మహోత్సవ్లో భాగస్వాములు కావాల్సిందిగా, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా, తమ సంస్థ ఏదైనప్పటికీ చిన్న వ్యాపార సంస్థ కావచ్చు, చిన్న టీ స్టాల్ కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, లేక ఏదైనప్పటికీ కూడా తమ తమ సంస్థలలో తమ తమ పనిచేసేటువంటి కేంద్రాలలో కూడా ఆజాద్కి అమృత మహోత్సవ్ లోగో పెట్టుకోవాల్సిందిగా, ప్రతిరోజు ఆ యొక్క లోగోను చూసి తద్వారా మన కార్యక్రమాలను దేశ యొక్క స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి మరి అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు ఉత్తర్వులు రాయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కమిటీ నిర్మాణం కావాలి. గ్రామాలలో ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ జరగాలి. ప్రతి గ్రామం కూడా మ్యాపింగ్ జరగాలన్నది నా ఆకాంక్ష. దీనికి ప్రధానమంత్రి గారి ఆమోదం కూడా తీసుకుంటాను. మన గ్రామంలో గత 75 సంవత్సరాలుగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఉన్నారు, మన గ్రామంలో ప్రముఖ యువకులు ఏమి మంచి పని చేశారు, ఏ దేశాలలో ఉన్నారు, అదేవిధంగా గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది, గ్రామాలలో పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది, గ్రామ చరిత్ర ఏంటి, అదేవిధంగా మ్యాపింగ్ జరిగి విలేజ్ వారీగా మరి కేంద్ర ప్రభుత్వం ఆ మ్యాపింగ్ అంతా కూడా భావితరాల కోసం భద్రపరచాలి. ఎవరైనా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాలో ఉంటే ఆ గ్రామం యొక్క యాప్లో కేంద్ర ప్రభుత్వ యాప్లోకి వెళ్ళి ఆ గ్రామంకి వెళ్ళి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు,
రైతాంగ పరిస్థితి మంచినీటి పరిస్థితి ఈ రకంగా ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ ఈ 75 సంవత్సరాల పండుగ సందర్భంగా జరగాలనేదే వ్యక్తిగతంగా నా ఆకాంక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే విధంగా నేను ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు దీనికి ఆ గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్నటువంటి హెడ్మాస్టర్ గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ మిత్ర గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కలిసి ఆ గ్రామం మ్యాపింగ్ చేయాలి కాబట్టి ఈ రకంగా ఈ 75 సంవత్సరాల పండుగ సందర్భంగా అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతాం అదే కాకుండా ఈ యొక్క 75 సంవత్సరాల పండుగ సందర్భంగా దేశంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు మనం గుర్తించాం వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం ఇంకా 26,000 మందికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తా ఉన్నాయి సుమారు 40 స్వతంత్ర సమర పోరాటాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటికి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఆ స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇస్తున్నారు దానికంటే ముందు కూడా 18 శతాబ్దంలో కావచ్చు అప్పుడు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి అల్లూరు సీతారామరాజు గారి నుంచి మొదలు పెడితే కొమరం భీమ్ నుంచి మొదలు పెడితే అనేక మంది మన తెలుగు వాళ్ళు కావచ్చు లేక దేశవ్యాప్తంగా కావచ్చు అనేక ఉద్యమాలు జరిగాయి కానీ పెన్షన్స్ ఎక్కువగా మనము చివరి దశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకే మనము పెన్షన్స్ ఇస్తున్నాం కానీ అంతకుముందు జరిగినటువంటి అనేక వందల సంవత్సరాల పోరాటాల విషయాలను కూడా నేటి తరానికి అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేయాలని నిర్ణయించుకున్నాము అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఇంకా చరిత్ర పుటలలో భాగస్వాములు కానటువంటి వాళ్ళు చరిత్రలో లిఖించబడినటువంటి వాళ్ళు చరిత్రలో నేటి తరానికి స్వతంత్ర సమరయోధులుగా పరిచయం కానటువంటి అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేటి తరానికి తెలియజేసే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ యొక్క స్వతంత్ర సమర పోరాటాలలో సంబంధించి పోరాటాలు ఈ యొక్క ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయిస్తున్నాం దీనికి ఇప్పటికే మరి అనేక దూరదర్శన్ కావచ్చు ప్రైవేట్ టీవీ ఛానల్స్ కావచ్చు వాళ్ళు కూడా ఆల్ టీవీ ఛానల్స్ మస్ట్ కోఆపరేటివ్ అండ్ మస్ట్ సపోర్ట్ అండ్ క్రియేటివిటీ చేసి ఈ అన్సంగ్ హీరోస్ కావచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి ఆజాద్కి అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా వాళ్ళ సొంత టీముతో క్రియేటివిటీకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి మరి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క భావితరాలకు నేటి తరానికి యువతరానికి నవతరానికి తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా మేము ఇప్పటికే ఆయా మేనేజ్మెంట్తో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాను భవిష్యత్తులో అన్ని టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటాం అన్ని యొక్క మీడియా కూడా మరి కలిసి వాళ్ళని కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరేటువంటి ప్రయత్నం చేస్తాం దానికి మా కల్చరల్ మినిస్ట్రీ కీలక పాత్ర కాబట్టి ఇటు ఆర్ఎన్బి మినిస్ట్రీ కావచ్చు మన ఐఎన్బి మినిస్ట్రీ కానీ ఇతర మినిస్ట్రీలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఒక నాకు వ్యక్తిగతంగా ఒక ఛాలెంజ్తో కూడినటువంటి కార్యక్రమము నా హయాంలో అంటే నేను ఇప్పుడు ఉన్నాను నా హయాంలో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది కూడా నా అదృష్టంగా భావిస్తాను అదొక ప్రధానమైనటువంటి కార్యక్రమము కల్చర్ డిపార్ట్మెంట్ ఇది కాకుండా 3,700 వరకు ప్రాచీన కట్టడాలు ఉన్నాయి అందులో గోల్కొండ ఫోర్ట్ కావచ్చు చార్మినార్ కావచ్చు రామప్ప దేవాలయం కావచ్చు 1000 స్తంభాల గుడి కావచ్చు దేశవ్యాప్తంగా 3,700 కట్టడాలు ఉన్నాయి దాంట్లో ఒక 40 కట్టడాలకు ఇప్పటికే మరి యునెస్కో హెరిటేజ్ సెంటర్స్గా అది వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా మన దేశంలో గుర్తింపు వచ్చింది అందులో ఇటీవల నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండింటికి గుర్తింపు రావడం అనేటువంటిది
చాలా సంతోషకరమని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అందులో మొట్టమొదటి వరల్డ్ యునెస్కోకు సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి సెంటర్ ఇప్పుడే రావడం, ఒక తెలుగుగా వాడిగా మంత్రిగా ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అనేక ప్రయత్నాల కారణంగా కానీ, నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు రావడం అనేటువంటిది నాకు అత్యంత మరి సంతోషకరము, గర్వకారణంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. మన యొక్క కాకతీయ సామ్రాజ్యంలో, కాకతీయుల హయంలో రుద్రేశ్వర ఆలయమైనటువంటి రామప్ప దేవాలయానికి మరి ఎంతో కష్టపడి దాన్ని గుర్తింపు తీసుకురావడం జరిగింది. ముందు ఈ యొక్క యునెస్కో కమిటీలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా దాన్ని డిఫర్ అయ్యారు, రికగ్నిషన్ ఇవ్వడానికి డిఫర్ అయ్యారు. ఒకసారి డిఫర్ అవుతే మళ్ళీ దాన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి మళ్ళీ రిఫర్ చేయాలంటే చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ రకంగా గ్యాప్ తీసుకోకూడదు, దీన్ని ఏ రకంగా చేయాలని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వము దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ అంటే ఓటింగ్ జరుగుతుంది, జనరల్గా ఎప్పుడు ఓటింగ్ జరగదు, ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసి ఆ ఓటింగ్ జరిగేటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయము అనేక దేశాలతో ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని అనేక దేశాధినేతలతో మాట్లాడి ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయం, రామప్ప దేవాలయం యొక్క ప్రాధాన్యత గురించి, కట్టడం గురించి వాళ్ళకి చెప్పి, ఎవరే వ్యతిరేకించారో, ఎవరైతే డిఫర్ అయ్యారో మరి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకున్న తర్వాత వాళ్లే చాలా అద్భుతంగా మన యొక్క రామప్ప దేవాలయాన్ని వాస్తవాలకు అనుకూలంగా పొగిడి వారు దానికి అనుకూలంగా ఓటేయడం, మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రపంచ చారిత్రాత్మక మరి ప్రాచీన కట్టడంగా గుర్తింపు రావడం అనేటువంటిది చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ యొక్క ఆజాద్ కీ అమృత్ మహోత్సవ సందర్భంగా కూడా ఈ యొక్క 40 కట్టడాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ యొక్క అందులో కొన్ని అద్భుతంగా అభివృద్ధి కూడా చేయాలి. ప్రపంచ టూరిస్టులను ఆకర్షించేటువంటి కార్యక్రమము ఏదో రకంగా ఖచ్చితంగా ఈ 40 కేంద్రాల్లో, యునెస్కో గుర్తింపు పొందినటువంటి 40 కేంద్రాల్లో, అంటే అందులో తాజ్మహల్ కూడా ఉంటుంది, అక్కడ చేస్తూ యునెస్కో గుర్తింపు లేనటువంటి, హెరిటేజ్ సెంటర్ గుర్తింపు లేనటువంటి కేంద్రాల్లో కూడా మరి చేయాలని నిర్ణయించుకున్నాం. అదొకటి ఈ యొక్క ఆజాద్ అమృత వర్ష సందర్భంగా ఇదొక కీలకమైనటువంటి శాఖ. అందులో కల్చరల్ డిపార్ట్మెంట్లో సాహిత్య అకాడమీ కానీ, మరి అనేక రకాల సంగీత అకాడమీ కానీ, లేకపోతే లైబ్రరీస్ కానీ, మ్యూజియంస్ కానీ, ఈ రకంగా చాలా పెద్ద 60 విభాగాలు ఉంటాయి. ఈ రకంగా నేను చెప్పినటువంటి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ఆజాద్ అమృత వర్షలో అనేక కళాకారులను ప్రోత్సహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చేయడము, ఇప్పటికే కొంత వీడియోలు అటువంటివి, సినిమాలు అటువంటివి తయారు చేయడము, కొన్ని ఛానల్స్ ఇప్పటికే మొదలుపెట్టే పనులు కూడా, భవిష్యత్తులో దీన్ని మరింతగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. మరి ఈ యొక్క 40 ఏవైతే యునెస్కో హెరిటేజ్ సెంటర్ గుర్తించారో ప్రపంచ టూరిస్టులు ఆటోమేటిక్గా వస్తుంటారు, కానీ వాళ్లకు మనము పూర్తి స్థాయి సమాచారం వాళ్లకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఈ యొక్క 75 సంవత్సరాల పండుగ సందర్భంగా కూడా వాళ్ళందరినీ ఈ యునెస్కో హెరిటేజ్ సెంటర్స్ విధిగా ప్రపంచంలో చాలామంది ఈ విజిట్ చేయాలనేటువంటి పట్టుదల ఉంటుంది, నిర్ణయం పెట్టుకుంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మరి చాలామంది రానున్న రోజుల్లో మన వరంగల్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ములుగుకు.
అక్కడ కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటన్నిటి కూడా మరి పూర్తి చేసేటువంటి కార్యక్రమం వెంటనే చేపడతాం. నిన్ను నేను వచ్చే నా ట్రిప్ నేను మా కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది కాబట్టి మా అధికారులను టూరిజం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అందరిని తీసుకెళ్లి అక్కడ మరి రామప్పకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభివృద్ధి ఏ రకంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మనకి ఏమి నిధులు ఉన్నాయి మన వనరులు ఏంటి అన్నిటి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి గుర్తింపు పొందిన ప్రాంతం కాబట్టి మనం దాన్ని తెలుగు ప్రజలు టూరిజానికి రమ్మని ఆహ్వానించాలి దేశ ప్రజలను కానీ తీసుకురండి. ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా ఆహ్వానించలేదు. ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళవచ్చు, అయితే అఫీషియల్ గా ప్రభుత్వ పరమే కానీ మా టూరిజం శాఖ పరమే కానీ ఏ టూరిస్ట్ మీరు వ్యక్తి చూడండి అని టూరిజం ఆపరేటర్స్ ఉంటారు, చాలా మంది ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఇప్పటికే నేను అయినా ఈ 15 రోజుల్లో అనేక సమావేశాలు కూడా వాళ్ళతో నిర్వహించాను. హోటల్ అసోసియేషన్ వాళ్ళతో సమావేశాలు నిర్వహించాను, చిన్న చిన్న స్మాల్ హోటల్స్ వాళ్ళతో కూడా సమావేశాలు నిర్వహించాను, గైడ్స్ అసోసియేషన్తో సమావేశాలు నిర్వహించాను, వివిధ రాష్ట్రాలతో నిర్వహించాను, వరుసగా నిర్వహిస్తా ఉన్నాను. వచ్చే 4 నెలలు కూడా ఈ యొక్క టూరిజం సంబంధించినటువంటిది ప్రచారం ఏ రకంగా ఉండాలి, దానికి సంబంధించి మీడియాను ఏ రకంగా భాగస్వామ్యం చేయాలి, సోషల్ మీడియాను ఏ రకంగా భాగస్వాములు చేయాలి, టీవీలను ఏ రకంగా భాగస్వాములు చేయాలి, అదే దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు పూర్తి చేసుకొని జనవరి 1వ తేదీ నుంచి చాలా పెద్ద ఎత్తున మరి ప్రచార కార్యక్రమం చేపట్టినట్టయితే మనము మరి టూరిజాన్ని కూడా, ఎందుకంటే అదృశ్యవశాత్తు కానీ దురదృశ్యం కావచ్చు, మనకు టూరిజం మీద ఎక్కువగా మనం డిపెండ్ అయ్యలేము, మన ఆర్థిక వ్యవస్థ దాని మీద డిపెండ్ అయింది లేదు. వాస్తవంగా మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపద ఏర్పడో టూరిజానికి కళాఖండాలు ఏర్పడో వారసత్వ సంపద ఏర్పడో సహజంగా ఉన్నటువంటి అడవులు కానీ లేకపోతే ఇతర అనేక రకాల నదీ జలాలు
సింగపూర్లో ఏముంది, ఆస్ట్రేలియాలో ఏముంది, ఏ రకమైనటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, ఏ రకమైనటువంటి వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఏ రకం నుండి వైల్డ్ సంబంధించినటువంటి టూరిజం ఉంది అనేటువంటి చెప్తారు తప్ప భారతదేశానికి సంబంధించింది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు తెలియదు, వాళ్ళు చెప్పరు, ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ వాస్తవంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు వెళ్తే, మేఘాలయలో షిల్లాంగ్కి వెళ్తే అదొక న్యూజిలాండ్ను తలదన్న విధంగా అద్భుతమైనటువంటి గ్రీనరీతో ఈరోజు అక్కడ ప్రాంతాలు ఉంటాయి. కానీ అక్కడ రోడ్డు లేని కారణంగా ఇన్ని సంవత్సరాలు, ట్రైన్ లేని కారణంగా, విమానాలు అంటే జనరల్గా చాలా కష్టం, ఎందుకంటే వాతావరణము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అనుకూలిస్తుందో తెలియదు. కాబట్టి దీన్ని తట్టుకోవాలంటే జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ట్రైన్ కనెక్టివిటీ అయితే అద్భుతంగా దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కానీ, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎఫ్టీఐ అంటారు, ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లాస్ట్ 7 ఇయర్స్లో అన్ని రాష్ట్ర రాజధానులకు, నేను అంతకుముందు కూడా మా పార్టీ యూత్ వింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, కార్లలో భయపడి బస్సులలో వెళ్ళేవాడిని. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్ర స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాలంటే 12-14 గంటలు. మేము ఇటీవల కూడా ఒక సమావేశం నిర్వహించే ఒక ముఖ్యమంత్రి 14 గంటలు జర్నీ చేసి వచ్చాడు, 14 అవర్స్ మా యొక్క షిల్లాంగ్కి వచ్చాడు నేను మీటింగ్ పెడితే, సిక్కిం చీఫ్ మినిస్టర్. కాబట్టి దాన్ని ఎందుకంటే అప్పుడు వర్షం ఉండింది, విమానాలు నడవాల. కాబట్టి మేము ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీతో పాటు ట్రైన్ కనెక్టివిటీ, నితిన్ గడ్కరీ గారు చాలా అద్భుతంగా దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది, అదే స్థాయిలో ఈరోజు నార్త్ ఈస్ట్ లో కూడా మరి అక్కడ రోడ్ కనెక్టివిటీ చేయాలంటే అనేక టన్నల్స్ ద్వారా రోడ్డు వెళ్లాల్సి ఉంటుంది. అన్ని హిల్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ లో, మీకు అందరికి తెలుసు, మీరు చూసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రాలకు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికీ 3 రాష్ట్ర రాజధానులకు ట్రైన్ కనెక్టివిటీ పూర్తవుతుంది. ఇంకా అరకొర పనులని నేను మొన్ననే రివ్యూ చేశాను, మిగతాయి కూడా అన్ని రాష్ట్ర రాజధానులకు ట్రైన్ కనెక్టివిటీ ఇంకా మిగతా 5 రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి కొద్ది రోజుల్లోనే మరి ఈ యొక్క ట్రైన్ కనెక్టివిటీ చేస్తాం. తద్వారా టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, తద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తద్వారా మిగతా రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, చారిత్రకమైనటువంటి ప్రాంతాలు కూడా రావాల్సిందిగా, పర్యటించాల్సిందిగా దాని మీద దృష్టిని పెట్టి జనవరి 1వ తేదీ నుంచి దేకో అప్నా దేశ్, ఇంకా ప్రధానమంత్రి అప్రూవల్ లేదు, నేను నిర్ణయించుకున్న ప్రోగ్రాం దేకో అప్నా దేశ్ అనేది డిసెంబర్ 1 నుంచి చేయాలనేది నా ఆకాంక్ష. దానికి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అనేటువంటిది కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఏదైతే మా ఏఎస్ఐ కింద మారణించినారు వాటన్నింటినీ కూడా కొంచెం ప్రభుత్వాల సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అభివృద్ధి చేయాలని ఇప్పటికే మేము 1.60 కోట్ల నుంచి అగ్రిమెంట్ చేస్తున్నాం. వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో ఆ యొక్క పని మొదలైంది. సెప్టెంబర్ మాసం పూర్తి చేస్తాం, ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. 1 కోట్లంతా కూడా దాంట్లో ఏఎస్ఐ కింద ఉంటే ఒక మేజీ కూడా కొట్టడానికి ఉండదు. కానీ మా ఇంజనీర్స్, మా ఏఎస్ఐ సంబంధించినటువంటి పురాతనమైనటువంటి ఇంజనీర్స్ కావచ్చు, లేక కొత్తగా ఉన్న ఇంజనీర్స్ కావచ్చు, సిపిఓ మోడల్ కింద, సిపిఓ మోడల్ కింద ప్రైవేట్ వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ గురించి చెప్పి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన గోల్కొండను కూడా అదే దిశలో ఆలోచన చేస్తాం, సిఎంఆర్ కంపెనీ ముందు వాళ్ళతో చేస్తాం. గండికోట, కడప జిల్లాలో గండికోట ఉంది, చాలా అద్భుతమైనటువంటి కోట, దాన్ని మరి డాల్మియా కంపెనీతో మాట్లాడుతూ వాళ్ళకి అలా డెవలప్మెంట్ చేయడము, వాళ్ళే రన్ చేయడం, వాళ్ళే రన్ చేయడం, దాంట్లో 1 రూపాయి కూడా తీసుకునే అవకాశం లేదు.
చేసినా కూడా సింగిల్ రూమ్ కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా సేవా భావన చెప్పి పనిచేయాలి. నేను ఇన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాను, కానీ ఇదొకటి కూడా అందులో భాగంగా సేవా భావనతో ఈ యొక్క మరి హెరిటేజ్ సెంటర్స్ను నేను నిర్వహిస్తానని దృక్పథంతో మన జిఎంఆర్ గోల్కొండ పోర్టు విషయంలో ముందుకొచ్చింది. గండికోటకు సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేసుకున్నాం మనం, గండికోట దాల్మియా కంపెనీకి ఇచ్చాం. దాల్మియా కంపెనీ ఢిల్లీలో రెడ్ పోర్ట్ కూడా తీసుకున్నారు, రెండు తీసుకున్నారు, ఒకటి అక్కడ ఒకటి మన కడపలో తీసుకునే విధంగా వాళ్ళతో చర్చించాం. భవిష్యత్తులో మనము కనీసం ఈ సంవత్సరంలో ఒక 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాం కాబట్టి 75 కేంద్రాలైనా కూడా ఈరోజు మళ్ళీ అద్భుతంగా లైటింగ్ కావచ్చు, లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, మళ్ళీ ఫైర్ టైల్స్ కావచ్చు, లేకపోతే రిప్లికాస్ కావచ్చు, కొన్ని అనేక దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి, దాన్ని ఏం డిస్టర్బ్ చేయడానికి వీలేదు. అదే రకమైనటువంటి ఏ పెయింటింగ్ ఉందో కృత్రిమంగా ఇంకొక పెయింట్ తయారు చేసి అక్కడ పక్కన పెట్టడం, పెయింటింగ్ కూడా ఒక మనిషి ఫోటో కట్టడం మీద ఉందనుకో పూర్తిగా కనుమరుగైపోతుంది, కనిపించదు, కానీ అదే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఉండదు.
సంబంధించినటువంటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా చేస్తాం. మా యూనివర్సిటీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పటిష్టవంతంగా చేస్తాం. సిబ్బందిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. డిపార్ట్మెంట్స్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ రకం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా యూనివర్సిటీస్ చాలా రోజుల నుంచి మంత్రులు వెళ్ళలే, ఛాన్సలర్గా మంత్రి వెళ్ళాల కాబట్టి కాన్వికేషన్ నిర్వహించాలని నిర్ణయించాం. నేను దానికి మంత్రులను అవసరమైతే ప్రధానమంత్రి కూడా కాన్వికేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం అంతా కూడా బుద్ధిజం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. అంటే నేను మళ్ళీ వస్తే నెక్స్ట్ వీక్ ఇది ఏమి ఇంత కష్టపడి తపనతో మాట్లాడినా రావు అనేది. నేననేది చాలా వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. మిగులు బడ్జెట్ లేని రాష్ట్రాలు, ధనిక రాష్ట్రాలు కాదు అవి ఎప్పుడు కాల. మనది ధనిక, నేను చెప్పలే ముఖ్యమంత్రి గారు, ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ రాష్ట్రము, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రం, అప్పులు తెచ్చుకునే రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రము కాదు మనది, అంతే కదా. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను కాబట్టి ఆ రాష్ట్రాలతో పోల్చకూడదు. నువ్వు ఆదిలాబాద్ను హైదరాబాద్ను ఏకం కాలం చూడలేవు కదా. ఆదిలాబాద్ ఉండే పరిస్థితి, హైదరాబాద్ ఉండే పరిస్థితి. మనది హైదరాబాద్ లాంటిదా వాళ్ళ లెక్కలు వాళ్ళే ఉదరే బోలు బోలు అమ్మ పురాణ దోస్తాయి. నెయ్యి బిల్కుల్ మై తయారు అగర్ స్టేట్ గవర్నమెంట్ ఉస్కో అగర్ యాక్సెప్ట్ కేతో మై జో బి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా లేనాకైతో రూల్స్ క్యా నియమాలు మై రూల్స్ స్టడీ కర్నాయ్ మేర వ్యక్తిగత ఇచ్చా హై జరూర్ ఆర్కాలజీ మే లానా చాహియే ఉస్కో పైసే మిల్తా కుచ్ అడిషనల్ అమౌంట్ మిల్తా హై కుచ్ నామ్స్ అలగ్ రహతా హై స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ రహతే హై ఇసి దృష్టి మే హైదరాబాద్ మే జితనే భీ జో హిస్టారికల్ మార్మెంట్స్ హై స్ట్రక్చర్స్ హై జో ఇంపార్టెంట్ హై సబ్కు ఏఎస్ఎంఈ లాయతో బోత్ అచ్చా హై తెలంగాణకు అన్యాయం హువా కౌన్ రోకా క్యూ రోకా క్యూ ఆర్కియాలజికల్ నహీ దియా హై వో భీ స్టడీ కర్నే కా విషయ హై మే ఆప్ లోగోన్ సే భీ అనురోధ కర్తా హూం ప్రెస్ రిపోర్టర్స్ సే థోడా స్టడీ కరియే క్యూ ఆర్కియాలజికల్ కే సర్వే కే అందర్ 8 మార్మెంట్స్ హై తెలంగాణ మే కర్ణాటక మే క్యూ 500 హై యే అభీ హమారా సర్కార్ నహీ కియా కాంగ్రెస్ సర్కార్ కే సమయ పే హువా వహీ బతా రహా హూం అభీ నయా లేనా హై తో కైసా లేనా హై మే భీ సోచనా హై మేరకు భీ ఐడియా రూల్స్ రెగ్యులేషన్స్ మాలూమ్ నహీ ప్రొసీజర్ భీ మాలూమ్ నహీ అగర్ ప్రొసీజర్ అభీ భీ లేనే కా అగర్ ఛాన్స్ హై తో జరూర్ మై ప్రాంత్ సర్కార్ సే బాత్ కర్కే స్టేట్ గవర్నమెంట్ సే లేనే కే లియే ప్రయాస్ కరుంగా ఇస్ విషయ పర్ తో బహుత్ అన్యాయ హువా హై తెలంగాణ ఇస్లే మే గోల్కొండ కా బతా దే ఆప్ పుచ్నే సే పహలే హైదరాబాద్ మే గోల్కొండ మే ఏక అచ్చే కార్యక్రమం కన్నా నయా లైట్ టర్న్ సౌండ్ సిస్టమ్ జో పురాణ హో గయా నయా లైట్ టర్న్ సిస్టమ్ ఉదర్ లానే కే లియే ఆల్రెడీ మే చర్చా షురూ కియా హూం మై నెక్స్ట్ మీటింగ్ పూరా అధికారియం కే సాథ్ ఢిల్లీ సే ఆఊంగా హైదరాబాద్ కు వరంగల్ లే జాఊంగా
हैदराबाद में बैठूंगा, तेलंगाना में क्या क्या है, क्या कर सकते, टूरिज्म क्या कर सकते, पूरे ऑल इंडिया के ऑफिसर इधर बुटा के चर्चा करूंगा, आपके सामने पूरा ऑफिसर्स को पेश करूंगा। राष्ट्र प्रभुत्वं చేయాలి, నేను మరొకసారి కోరుతా ఉన్నాను, ఇది స్వాతంత్ర ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయి, ఆజాద్కి అమృత వర్ష అమృత మహోత్సవ్ పండుగ చేసుకున్న సందర్భంగా మనకు స్వాతంత్రం ఆలస్యం వచ్చింది, ఒక సంవత్సరం ఒక నెల పాటు, ఒక సంవత్సరం ఒక నెల పాటు మనకు ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది, కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము మొండి పట్టింపులకు పోకుండా ప్రభుత్వము ఒత్తిడులకు తలగొక్కకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క ఆజాద్కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపాలి, అప్పుడే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుందని నా ఆకాంక్ష. ఇంకెక్కువ చెప్తే మళ్ళీ అదే వస్తాయి. నేను మళ్ళీ ఈరోజు నాకు ప్రతి బుధవారం క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఎక్కడున్నా మంగళవారం రాత్రికి చెట్టు పక్షులు సాయంకాలం గానే చెట్టు కూడా ఏరుకుంటున్నట్టు ఢిల్లీకి చేరుకోవాలి నేను, కాబట్టి రేపు క్యాబినెట్ మీటింగ్ అయినాక మళ్ళీ మా సంజయ్ గారి మర్చిపోయినాం మా రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క పాదయాత్రను అందరూ కూడా విజయవంతం చేయాలి, పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ, మరి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది ఆ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి, నేను 28 నాడు వస్తాను మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ ఇంకా 4-5 రోజులే ఉంది, మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాల మీద కూడా మీతోటి మనసు విప్పి మాట్లాడుకుందాం. అందరూ కూడా సంజయ్ గారి యాత్రను జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.